ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదక అమ్మా అమ్మా అమ్మా, ఏంటే నీ గోళ? అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేసారమ్మా, నేను వెళ్ళి నాన్నకు చెప్పొస్తాను. ఆగవే, చెప్పటాలేమీ లేవు. ఆయన కోపానికి ఈ ఇల్లు పోగొట్టుకున్న సంతోషాలు చాలు. చాలాసార్లు ఆయన చెప్పినట్టే విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయన వినాలి. అత్తయ్య, ఆ పరందామయ్య కౌశిక వదిలిని ఇంట్లోకి రానివ్వడు కదా? ఇంట్లోకేంది, గుమ్మం కూడా తొక్కనివ్వడు. అక్క, ఇంటి ముందు వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయావంటక్క. కథం చేసిన గాయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారా వదినా? నా బిడ్డను చేతిలో పట్టుకొని ఈ ఇంటి ముందు కన్నీళ్లతో నిల్చున్నది. ఇంకా నా కళ్ళు ముందు తిరుగుతూనే ఉంది జగదాత్రి. మీరు చెయ్యని తప్పుకి మీరు అనుభవిస్తున్న శిక్ష చాలు దినా. సమస్య ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగించేసేయండి. కౌశికి, పద. నేను వెళ్ళి దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. ఓకే. ఆగండి ఆగండి ఆగండి. నీకు నా ఇంట్లోకొచ్చి అర్హత లేదు, వచ్చి అర్హత లేదు, వచ్చి అర్హత లేదు, వచ్చి అర్హత లేదు. నీ వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు, నా ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో స్థానం లేదు. ఎలా వచ్చారో, ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి. బాబాయ్, మనం ఈ ఊర్లో ఉంటేనే విగ్రహాన్ని తీసుకెళ్లగలం. అంత కష్టపడి ఇంతమంది ఒప్పించి తీసుకొస్తే ఈ ముసలోడేంటి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. యువరాజ్, చూద్దాం ఏమవుతుందో, వెయిట్ చెయ్యి. మీ అర్థం లేని కోపాల వల్లే విషయం ఎంత దూరం వచ్చింది. ఇప్పటికైనా నువ్వు నాకు పుట్టావా, నేను నీకు పుట్టానా? ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మాట్లాడుకో. ఏంటండి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చిన కోడల్ని గుమ్మం బయట నుంచి పొమ్మంటావా? కోడల ఎవరు కోడలు, ఎవరికి కోడలు, ఎవరికి కోడలు, ఎవరికి కోడలు, ఎవరికి కోడలు? నా కొడుకుతో కలిసి ఉంటుందా, కాపురం చేస్తుందా నాకు కోడలవ్వడానికి, కోడలవ్వడానికి, కోడలవ్వడానికి? ఎన్ని మాటలంది నన్ను, ఎన్న మీరు మర్చిపోయినా, అన్న ఈ అమ్మాయి మర్చిపోయినా నేను మర్చిపోను. నేను అన్న మాటలు గుర్తున్న మీకు, మీ నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ఏం కోల్పోయిందో మర్చిపోయారా మావయ్య గారు? కౌశికి, 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 ఆ బిడ్డ ఇలా అవడానికి కారణం నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు.
అరిచినంత మాత్రాన వాదన సరైందైపోతుందంటే మీకంటే ఎక్కువగా అరవగలను మావయ్య గారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కీర్తికి లావడానికి కారణం ముమ్మాటికే మీరే, ముమ్మాటికే మీరే, ముమ్మాటికే మీరే. ఎందుకు నాన్న, ప్రతిదీ తెగేదాకా లాగుతూనే ఉంటారు. ఇప్పటికే కౌశికి మన వల్ల చాలా బాధపడింది. దయచేసి ఇంకా బాధ పెట్టకండి. అయితే నీకు నీ పెళ్ళం బాధ ఒక్కటే కనిపిస్తుందా? ఈ తండ్రి బాధ కనిపించట్లేదా? ఆవేశపడకుండా ఆలోచించండి బాబాయ్ గారు. అయినా పంతాలకు పోయి ఏం సాధిస్తారు చెప్పండి. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు జగదాత్రి? అంత ఆలోచించే మనిషి అయితే అందరూ ఇలా గుమ్మం దగ్గరే నిలబడేవాళ్ళం కాదు కదా. నువ్వు కూడా ఏంటమ్మా, ఆయన మాటలు పట్టించుకోవద్దు. ముందైతే మీరు లోపలికి రండి. మీరేమో రమ్మంటారు, ఆయనేమో పొమ్మంటారు, ఎవరి మాట వినాలండి? అమ్మీ కౌశికి, ఈడకొస్తే ఇట్లాంటిది అవుతుందని వద్దని అన్ని తూర్లు చెప్పుండా. ఎవరైనా నా మాట ఇంటిరా? ఈడికొచ్చి మళ్ళీ మనిషితో అవమానాలు పడతా ఉండాము. అవసరమా మనకి ఇవన్నీ? కరెక్ట్ పిన్ని, కాలం మారింది. ఇక్కడ మనుషులు కూడా మారుంటారని అనుకోవడమే తప్పు. ఈ ఇంట్లో పంతాలకి పట్టింపులకి తప్ప ప్రేమకి చోట్లేదని అర్థమైపోయింది. పదండి, వెళ్ళిపోదాం. సంతోషం. ఇంకోసారి ఇటు వైపు కూడా రాకండి. నీ నీడ కూడా మా ఇంటి మీద పడ్డం నాకు ఇష్టం లేదు. ఒకసారి మీ కోపం పంతం దాటుచి చూడండి బాబాయ్ గారు. మీ ఒక్క నిర్ణయం వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్న బాధ కనిపిస్తుంది. నువ్వు నా కోసం ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు వీళ్ళు లేకుండా ఎలా బ్రతికాను అలాగే బ్రతకగలను. పదండి, వెళ్దాం. అక్క, నువ్వు కూడా మామయ్యలాగా ఆవేశపడితే ఎలా చెప్పు? ఇంత దూరం వచ్చాం కదక్క, షష్ఠి పూర్తి చూసుకునే వెళ్దాం. కౌశికి, కడుపుతో ఉన్న కొడల్ని ఇంటి గుమ్మం ముందు నుంచే బయటికి పంపించేస్తున్నావు. నీకు అసలు మనస్సాక్ష్యం ఉందా నాన్న? ఏంట్రా, ఏంట్రా నువ్వు అనేది? నిజమా? అవునా? ఆగండి, ఆగండి, ఆగండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.